హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. మట్టిని నమ్ముకుని మొక్కలు నాటించి యావత్ తెలంగాణ హరిత విప్లవానికి నాంది పలికారు ఎంపీ సంతోష్ కుమార్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్తగా పుడమి తల్లిపై పచ్చని హారం పరిచే భగీరథ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు సంతోష్ కుమార్. పరిశుభ్రతకు తోడు పచ్చదనం ఉంటే ప్రకృతి పరంగా సస్యశ్యామలంగా ఉండడమే కాకుండా పర్యావరణం ఆహ్లాదకరంగా ఉంటుందన్న గొప్ప ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. కేసీఆర్ కలలను సాకారం చేయడానికి అనునిత్యం కృషి చేస్తున్న సంతోష్ కుమార్ ప్రయత్నం ఇంతింతై వటుడింతై అన్న తరహాలో ప్రపంచమంతా పచ్చదనాన్ని పరుస్తోంది. పచ్చదనం అనే మాటకు అసలైన నిర్వచనంగా మారి తెలంగాణలో హరితదానం కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న ప్రకృతి ప్రేమికుడు, కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్న నాయకుడు సంతోష్ కుమార్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా అనునిత్యం పచ్చదనం కోసం తపించే సంతోష్ కుమార్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అందరి చేత సంతన్న అని ముద్దుగా పిలిపించుకునే సంతోష్ కుమార్ 1976 డిసెంబర్ 7వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో ఆయన జన్మించారు. అయితే జోగినపల్లి రవీందర్రావు, శశికళ దంపతులకు జన్మించారు. 10వ తరగతి వరకు కుదురుపాకలో పూర్తి చేసి తరువాత ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు వచ్చారు. సంతోష్ కుమార్ పూణేలోని యూనివర్సిటీ ఆఫ్ పూణే నుండి ఎంబీఏ కూడా పూర్తి చేశారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి అన్నీ తానై వ్యవహరించారు. ప్రత్యక్షంగా ఎక్కడా కనిపించకపోయినా కేసీఆర్కి తోడుగా నిలిచి ఉద్యమానికి బాసటగా ఉన్నారు. కేసీఆర్కి అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో సంతోష్ ఒకరు. కేసీఆర్ చెప్పిందే సంతోష్కి వేదం. ఆయన కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండేవారు. కేసీఆర్ కోసమే విదేశాలకు వెళ్లకుండా తెలంగాణలోనే ఉన్నారు. అందరూ అమెరికా వెళ్తే మమ్మల్ని చూసుకునేది ఎవరు, నువ్వు ఇక్కడే ఉండిపో అని కేసీఆర్ అన్న ఒక్క మాటతో కేసీఆర్తోనే జీవితాన్ని సాగించారు. 2000 నుండి 2006 వరకు తన పెళ్ళయ్యే వరకు అనుక్షణం సంతోష్ కుమార్ కేసీఆర్తోనే ఉండేవారు. కేసీఆర్ ఉదయాన్నే నిద్రలేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు సంతోష్ కుమార్ ఆయన బాగోగులు చూసుకునేవారు. ఉద్యమం కోసం ఎంతకైనా తెగించే కేసీఆర్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు సంతోష్ కుమార్. కేసీఆర్తో పాటు ఉంటూనే పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. తెరాసని తిరుగులేని రాజకీయ శక్తిగా నిలపడంలో తనదైన పాత్రను పోషించారు. ఇక తనకి ఇష్టమైన కేసీఆర్ని స్ఫూర్తిగా తీసుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తెలంగాణ నేలపై పచ్చని హారం పరిచారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి ఎల్లలు లేని ఆదరణ లభించింది. దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన సొంతం చేసుకున్న ఈ మహోన్నత కార్యక్రమం ప్రపంచ స్థాయిలో ప్రశంసలు దక్కించుకుంది. సంతోష్ కుమార్ మహోన్నత ఆశయంతో ఎప్పుడైతే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో ఆ రోజు నుండి ఇప్పటి వరకు అప్రతిహతంగా ముందుకు వెళ్తోంది. అనేక మంది సామాన్య ప్రజానీకమే కాకుండా ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమాన్ని ఛాలెంజ్గా తీసుకుని మరొకరికి ఛాలెంజ్ విసిరి పుడమిపై పచ్చదనాన్ని పరుస్తున్నారు. పచ్చదనం పెంపు అవసరాన్ని, అనివార్యతను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో స్ఫురింపచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి ప్రధాని మోదీ నుండి కూడా ప్రశంసలు దక్కాయి. ఇక వివిధ సందర్భాల్లో ఒక్కచోటే కోట్ల కొద్దీ మొక్కలు నాటిన ఈ కార్యక్రమం ఎన్నో రికార్డులు అందుకుంది. పచ్చదనాన్ని పెంచడంతో పాటు పరిశుభ్ర అవసరాన్ని కూడా అందరికీ తెలియజేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి ప్రాంతానికి అతీతంగా ప్రశంసలు దక్కాయి. ఇక సంతోష్ కుమార్ తెలంగాణ అటవీ ప్రాంతం సహజ సంపద ఆధారంగా వృక్షవేదం అనే పుస్తకాన్ని తీసుకువచ్చారు. దేశంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అనే ముఖ్య ఉద్దేశంతో 2018 జూలై 17న జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక యజ్ఞంలా ముందుకు సాగుతోంది. ఇక సంతోష్ కుమార్ మేడ్చల్ జిల్లాలోని 2.42 ఎకరాల్లోని కీసరా రిజర్వ్ ఫారెస్ట్ను దత్తత తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణాన్ని కాపాడడానికి గ్రీన్ ఛాలెంజ్ అనే వినూత్నమైన పథకాన్ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రయత్నం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.
అంతేకాకుండా ఇది కేసీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగుతూ పచ్చదనమే పరమావధిగా సమున్నత ఆశయం సంకల్పంతో బృహత్తర బాధ్యతలు తీసుకుని ప్రపంచాన్ని పచ్చని కుటుంబంగా మార్చిన సంతోష్ కుమార్కి యోయో టీవీ జన్మదిన శుభాకాంక్షలు అందిస్తోంది.